రాజపాల మండలంలో టీడీపీ వైసీపీ చెందిన కొన్ని కుటుంబాలు సోమవారం బీజేపీ నేతల సమక్షంలో పార్టీలో చేరాయి. బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ణాటి ఎల్లారెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గ కన్వీనర్ గొర్ర శ్రీనివాసుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సింగం మల్లేశ్వరమ్మ, పర్లపాడు లక్ష్మీనరసమ్మ, పర్లపాడు రాజు, గురునాథ్ రెడ్డి, అంకాల్ వారి కుటుంబ సభ్యులు చేరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలు చేరినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గొర్రకృష్ణ, ఎంపీ రఘురామరెడ్డి, ఆంజనేయులు, రాజా, నవీన్, రామసుబ్బయ్య, రాజపాలెం జడ్పీటీసీ అభ్యర్థి రామలక్ష్మ, రాజపాలెం ఎంపీడీసీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజపాలెం మండలంలో రాజపాలెం గ్రామంలో ఇక్కడ ఉండబడిన మల్లేశ్వరమ్మ గారు మరియు ఆమె కుమారుడు గురునాథ్ రెడ్డి, అలాగే నరసమ్మ కుమారుడు రాజు, అంకాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళ కుటుంబ సమేతంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయినారు. భారతీయ జనతా పార్టీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా సేవలను విస్తృతం చేయడం, ప్రపంచానికే భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకురావడం, అదేవిధంగా పరిపాలన కేంద్రంలో అద్భుతంగా చేయడం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్నో రకాల రైతు పథకాలన్నింటినీ తీసుకొచ్చి ప్రజల కోసము రైతుల కోసం ఉద్దేశించి తీసుకురావడం, 20 లక్షల కోట్ల రూపాయలతో మొన్నటికి మొన్న ఈ కరోనా బాధితులకు అందరినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని దేశాన్ని అద్భుతంగా ప్రగతిలోకి తీసుకుపోవడానికి అంత పెద్ద బడ్జెట్తో కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువైన సందర్భంగా ప్రజల వైపు నుండి కూడా ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని, భారతీయ జనతా పార్టీని కూడా మరీ అందుకొని మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఈనాడు రాజపాలెం గ్రామంలో వీళ్ళందరూ ఈనాడు పార్టీలో జాయిన్ అయిపోయినారు. అదే సందర్భంలో ఇక్కడ పార్టీ రాజపాలెం మండలంలో విస్తృతంగా రానున్న కాలంలో మరే పార్టీకి లేనంత మంది కార్యకర్తలు, నాయకులు తయారయ్యే అవకాశం ఉంది. వీళ్ళందరి ఆధ్వర్యంలో, మల్లీశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో, నరసమ్మ గారి ఆధ్వర్యంలో మండలమంతా, అదేవిధంగా మా జడ్పీటీసీ అభ్యర్థి రామలక్ష్మ గారి ఆధ్వర్యంలో, ఎంపీటీసీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం మండలం అంతా విస్తృతంగా కూడా పార్టీ అభివృద్ది చెందుతుంది. జిల్లా అధ్యక్షుడు మన కర్ణాటి ఎల్లారెడ్డి గారు వీళ్ళందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసుకోవడానికి తనకు వీడియో కాల్ ఉన్నప్పటికీ కూడా, వీడియో కాల్ ప్రోగ్రామ్ రాష్ట పార్టీతో ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని రావడము, వీళ్ళందరినీ ప్రోత్సహించి మరింత వీళ్లకు కొంత ధైర్యం రావడానికి, ఆత్మవిశ్వాసం చేకూర్చడానికి కూడా ఆయన ముందుకు రావడం జరిగింది. అన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఈనాడు పార్టీని పూర్తిగా బలోపేతం చేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ లోనే ఉన్నాం సార్, ఇంతవరకు మాకు ఏం జరగలేదు కాబట్టి ఈ పార్టీని తిరిగినాం అన్నమాట. బీజేపీ పార్టీ దేనివల్ల ఈ పార్టీలో చేరాలనుకున్నాను? నేను ఇవాళ పార్టీలో చేరుకోవాలనుకుని సార్ నుండి కలిసి వచ్చి మాట్లాడి చేరినాం అన్నమాట. ముందు పార్టీలో ఏమైనా ఇబ్బందులు జరిగాయా? ఇబ్బందులు జరిగినాయి కాబట్టి మేము తిరిగినాం సార్. ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? ఏ దానిలోకి ఇలా సార్, మాకు తిట్టుకున్న కూడా ఒక లోన్లకి ఇలా ఒక ఏ దానికి లెటిన బాత్రూమ్ మాకు ఏ దానిలో కూడా ఇవ్వలేదు. ఒంటరి మధ్యలో కింద పెట్టమంటే దాని కింద కూడా పెట్టలేదు. మాకు ఏ దానికి ఏ పరిష్కారం చేయలేదు మాకు. అది ఇక్కడ నా భర్తకు ఆరోగ్యం బాగాలేక ఉండి కూడా ఎవరు ఏది పట్టించుకోలేదు. నా భర్త చనిపోయిన తర్వాత కూడా ఇద్దరం పిల్లలు నేసుకొని పొలం పని చేసుకుంటా ఇట్లా అని పెద్దవాళ్ళకి సాయం అడిగినా కూడా ఏది చేయలేదు. చేయకోకుండా ఏ చెప్పినా ఇంటి రూముకు పెట్టుకునే కూడా బిల్లు కూడా 100 రూపాయలది పెట్టుకుంటే కనీసం తిరిగి 3 ఏళ్ళు తిరిగి ఉండే తెలుగుదేశం పార్టీలు పెద్ద మనుషులను అడిగినా కూడా మీ దగ్గర డబ్బులు ఉంటే ఇండ్లు వేసుకోవాలా, లేకుంటే గానీ అప్పులు తెచ్చుకొని కట్టుకోవాలా, ఇచ్చిన వద్దు తీసుకోవాలా, లేకుంటే గమ్మున ఉండాలని కింద మాట్లాడినారు. అట్లని ఇంకా ఏ పార్టీ లేకుండా సైడ్గా ఉన్నాము. ఇప్పుడు సార్ కలిసిన తర్వాత సార్ మంచి చేస్తాడు అని తెలుసుకొని మేము పార్టీలోకి, బీజేపీ పార్టీలోకి చేరినాము.